మనం అలా బ్రతుకుతున్నామా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మళ్ళా మన భారతీయ జీవన విధానాన్ని ఋషి తుల్యమైనటువంటి విధానంలో ముందుకు నడపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే గో సంరక్షణ కార్యక్రమాన్ని మేము ఒకటి తీసుకున్నాము. దాని మీద ఒక 12 నిమిషాల డాక్యుమెంటరీని మేము తయారు చేయడం జరిగింది. మీ అందరి అనుమతితో దాన్ని మీకు ప్రదర్శించడానికి సాహసం చేస్తాను. మూడు రాష్ట్రాలకు గో సంరక్షణ చట్టాల మీద తీవ్రమైన అంటే మన ఇండియాలో కూడా జస్రాజ్ గారు చేసినటువంటి సేవ చాలా గొప్పది. మన దగ్గర ఉన్నంత ధనాగారము అనేటువంటి ఈ గోరక్షణ చట్టాలు ఇంకెక్కడ లేవు. ఒరిస్సాలో వాళ్ళందరూ చాలా చర్చించి వాళ్ళు కూడా సార్ను వారి యొక్క స్పాన్సర్గా తీసుకున్నారు. వాళ్ళు అక్కడ నుంచి చట్టాలు తెప్పించుకొని సార్తో కరెస్పాండ్ నుంచి సీ గోరక్షణ తీసుకున్నారు. మిత్రులారా, మీకు ఈ డాక్యుమెంటరీ చూపించడానికి ముందు ఇంకొక విషయాన్ని మీకు మనవి చేయదలుచుకున్నాను. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి 3 వ్యవస్థలు ఉన్నాయి. అది 1 బడి వ్యవస్థ, 2 గుడి వ్యవస్థ, 3 గో వ్యవస్థ. ఈ 3 కూడా ప్రతి గ్రామంలో భారతదేశంలో 640,000 గ్రామాలు ఉన్నాయి. 640,000 గ్రామాలలో ఈ 3 వ్యవస్థలకి భూమి ఉండేది. నాకు తెలిసి మా చిన్నతనంలో అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం కూడా గుడిమాన్యం, బడిమాన్యం, గోచర భూములు, ఈ 3 రకాల భూములు ఉండేవి. కానీ ఈ 3 వ్యవస్థల్ని పూర్తిగా పతనం చేశారు బ్రిటిష్ వాళ్ళు. పోనీ బ్రిటిష్ వాళ్ళు పతనం చేసినటువంటి ఈ 3 వ్యవస్థల్ని భారతీయ సమాజం, భారతీయ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏమన్నా పునరుద్ధరించినాయా అంటే ఏం లేదు. ఈనాటికి 1838లో మొదలైనటువంటి విద్యా విధానమే భారత్, 1838లో మొదలైనటువంటి చట్టాలే లాయర్గా మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు కలెక్టర్ వ్యవస్థ ఆనాడు స్టార్ట్ చేసింది, 1838లో స్టార్ట్ చేసింది. ఈ రోజున్నటువంటి మన అటవీ శాఖకు సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ఆనాడు స్థాపన చేసింది. అన్ని ఎవ్రీథింగ్ ఈరోజు మనం ఏం కొత్త, మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నాం తప్ప నిజమైన స్వాతంత్రాన్ని మనం పొందలేదు. మనము నిజంగా బానిస బ్రతుకు బ్రతుకుతూ ఇప్పుడు లాయర్గా ఆయన నిజం మాట్లాడాలి. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో నల్ల బట్టలు వేసుకొని బౌ కట్టు